వికారాబాద్ జిల్లా పెద్దేముల ఎస్ఐ చంద్రశేఖర్పై ఏసీబీ దాడులు. వివరాల్లోకి వెళితే పెద్దేముల మండలంలోని ముంబాపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ శ్రీనివాస్కు సంబంధించిన ఇసుక వ్యవహారంలో లంచం డిమాండ్ చేసి ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్ఐ 50,000 ఒప్పందం కుదుర్చుకొని మొదట 20,000 రూపాయలు ఎంపీటీసీతో తీసుకున్న ఎస్ఐ మిగతా 30,000 రూపాయలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన ఎంపీటీసీ శ్రీనివాస్ పక్కా ప్రణాళికతో మెరుపు దాడులు నిర్వహించి ఎస్ఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారుల దాడులతో జిల్లా పోలీస్ శాఖలో పెద్ద చర్చ. అది ఎక్కడ దొరికిందో నా ముందర ఇచ్చి పెడితే నేను ఎట్లా మీకు మొత్తం యూనిట్ చూపిస్తాను అని చెప్పాను కదా, ఏం జరిగింది చెప్తున్నాను కదా, మనకేంది ఏం చేస్తా, నీ పార్టీ ఏందో మొత్తం నీకు చూపిస్తాను వీడియో, అర్థమైందా? రాటేదా?